కేసర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు డబుల్ బెడ్రూమ్ లేదు నిరుద్యోగ వృత్తి అన్నాడు నిరుద్యోగ వృత్తి లేదు తర్వాత గిరిజన బంధు అన్నాడు ఇప్పుడు రీసెంట్ గా దళిత బంధు అన్నాడు ఏ బంధు లేదు వాళ్ళ కుటుంబ పాలన తప్ప మరొక పాలన లేదు కుటుంబ బంధు తప్ప మరొక బంధు లేదు ఎందుకంటే వాళ్ళ నిరంకుశమైన పరిపాలన సొంత పాలన అంత ముందు టిఆర్ఎస్ అన్నాడు ఇప్పుడు బిఆర్ఎస్ అంటాడు వెనకాల ఉన్న ఎమ్మెల్యే అందరూ గొర్రెలు అన్నమాట అది ఏదంటే దాని వెనకాల తల ఊపిడి తప్ప ఇంకొకటి మాట లేదు దాన్ని ఎదిరించే ప్రశ్న అంటూ రానియాడు అదొకటి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన రీసెంట్ గానే గిరిజనులకు గిరిజన బంధు అనేసరికి మైబాద్ కాన్స్టిట్యూషన్ ఎంపీ గారు సత్యవతి రాథోడ్ గారు ఇద్దరు మా దేవుడు మీరయ్యా అనేసి కాళ్ళ మీద పడ్డారు కాళ్ళను కాళ్ళ మొక్కారు పాలాభిషేకం చేశారు ఏ ఒక్క నాయకుడు కానీ ఏ ఒక్క ప్రజలకు కానీ గిరిజన బంధు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా దాఖలాలు లేవు అది దీంతో పాటు అక్కడ ఏంటంటే మా కాన్స్ట మాది ఇల్లందు కాన్స్టిట్యూషన్ అక్కడ మా జరిగినటువంటి ప్రతిసారి ఎమ్మెల్యే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది కానీ అక్కడ ఉన్న వాళ్ళు డబ్బుకు ఆశపడి కేసీఆర్ గారి వేసే బిస్కెట్లకు వాళ్ళకు లొంగిపోవడము ఇచ్చే పథకాలను వాళ్ళు సొంతగా వినియోగించుకొని తల ఊపి ఏదంటే అదే వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీఆర్ఎస్కి వెళ్ళిపోవడం జరుగుతుంది వాళ్ళు ఎంత వెళ్ళినా ఏది చేసినా మైబాద్ అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లా అనేది కాంగ్రెస్ కంచు కోట అది ఇంకొకటి పొంగిలేటి గారు కనుక కాంగ్రెస్లో వస్తే ఆయన అనుకున్న ప్రకారం 10కి 10 అసెంబ్లీ స్థాన ఎమ్మెల్యేలను గెలిపించి కాంగ్రెస్ చేతిలో ఇవ్వగలడు అంత సత్తా ఉన్న నాయకుడు అతను కాకపోతే కాంగ్రెస్లో వస్తే బాగుంటుంది ఆయన అల్లుడేమో మంత్రి పదవి ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టుకుంటాడు ఆయన అన్న 2 బెడ్రూమ్లు ఇచ్చేసి అల్లుడు 1 బెడ్రూము తల్లిదండ్రులు 1 బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ పోయి అల్లుడు బయట వరండాలో పడుకుంటాడు తల్లిదండ్రులు ఏమో చెట్ల కింద పడుకుంటాండ్రు ఎవరికి ఇచ్చిన దాఖలాలు లేవు ఒక నియోజకవర్గం నుంచి మహా అయితే 50 నుంచి 100 డబుల్ బెడ్రూమ్ మాత్రం ఇచ్చారు అది కూడా నాసి రకమైన ఇల్లు అవి ఖమ్మంలో బీఆర్ఎస్కు టీఆర్ఎస్ కాంగ్రెస్ ఉంటుందా పోటీ బీజేపీ ఉంటుందా కాంగ్రెస్ ఎదురుసాటి ఏది లేదు నామమాత్రంగానే బీఆర్ఎస్ ఉంటుంది బీజేపీ అయితే ఉండదు మా సైడ్ లేదు బీజేపీ అది ఏదైనా ఉంటే ఇటు మా సైడ్ హైదరాబాద్ మీ సైడ్ ఉంటుందేమో కానీ మా సైడ్ అయితే లేదు అది ఒక్క ఎమ్మెల్యే గెలిచిన దాఖలాలు లేవు ఒక జడ్పీ చైర్మన్ కానీ ఒక సర్పంచ్ స్థానం కానీ ఎటువంటి దాఖలా లేదు మా దగ్గర బీజేపీ అయితే లేదు.